ఇంతకుముందు క్లాసుల్లో స్థితి శక్తి అంటే ఏంటో తెలుసుకున్నాం అలాగే గతి శక్తి మరియు యాంత్రిక శక్తుల గురించి కూడా తెలుసుకొని ఉన్నాం ఈ రోజు శక్తి నిత్యత్వ నియమం గురించి తెలుసుకుందాం మనకు ప్రకృతిలో కానీ మన నిత్య జీవితంలో కానీ శక్తి వివిధ రూపాల్లో లభిస్తుంది ఉదాహరణకి కాంతి శక్తి బల్బు ద్వారా కాంతి శక్తిని చూస్తున్నాం స్పీకర్ల ద్వారా ధ్వని శక్తిని చూస్తూ ఉన్నాం అలాగే సెల్స్ ద్వారా రసాయన శక్తి చూస్తూ ఉన్నాం అలాగే ఉష్ణశక్తిని చూస్తూ ఉన్నాం ఉష్ణశక్తి ఈ విధంగా శక్తి వివిధ రూపాల్లో లభిస్తుంది ఈ శక్తి ఒక రూపంలో నుంచి ఇంకొక రూపంలోకి మారుతుంది ఉదాహరణకి మనకు సూర్యుడు అతిపెద్ద శక్తి జనకం మరి సూర్యుడి నుంచి వచ్చే సౌరశక్తి ఉష్ణశక్తిగా కాంతిశక్తిగా మారుతుంది అంటే ఇక్కడ సౌరశక్తి కాంతిశక్తిగా అలాగే ఉష్ణశక్తిగా మారుతుంది అంటే శక్తి మార్పు జరుగుతుంది శక్తి ఒక రూపంలో నుంచి ఇంకొక రూపంలోకి మారుతుంది అని చెప్పవచ్చు అలాగే మరొక ఉదాహరణ మనం గమనించినట్లయితే కిరణజన్య సంయోగక్రియ కిరణజన్య సంయోగక్రియలో చెట్లు ఏం చేస్తాయి ఆహారాన్ని తయారు చేసుకుంటాయి వేడిని ఉపయోగించుకుంటాయి సూర్యుడి నుంచి సౌరశక్తిని అలాగే గాల్లో నుంచి కార్బన్ డైఆక్సైడ్ను నేల నుంచి వేళ్ళ ద్వారా నీటిని తీసుకొని మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకుంటాయి అంటే ఇక్కడ ఆహారం ఏంటిది రసాయనిక శక్తి అంటే ఇక్కడ సౌరశక్తి రసాయనిక శక్తిగా మారింది మరొక ఉదాహరణ కనుక గమనిస్తే శిలాజ ఇంధనాలు ఏర్పాటు మనము 8వ తరగతిలో నేర్చుకున్నాం శిలాజ ఇంధనాల గురించి శిలాజ ఇంధనాలు ఏంటి బొగ్గు పెట్రోలియం వంటివి ఇవి ఏ విధంగా ఏర్పడినాయి కొన్ని వేల సంవత్సరాల క్రితము భూ అంతర్భాగంలోకి కూరుకుపోయినటువంటి వృక్ష కళేబరాలు భూమి లోపల ఉండే అత్యధిక ఉష్ణోగ్రత పీడనాలకు గురై అవి కొన్ని వేల సంవత్సరాల తర్వాత రసాయన శక్తి రూపాలైనటువంటి బొగ్గు పెట్రోలియం రూపాల్లోకి మార్పు చెందింది ఇక్కడ శక్తి రూపాంతరం జరిగింది అలాగే మరొక ఉదాహరణ చూస్తే పర్వతాలపై ఉన్నటువంటి మంచు కరిగి నీరుగా ప్రవహించడం అంటే ఇక్కడ స్థితి శక్తి గతి శక్తిగా మారడం అలాగే జల విద్యుత్ కేంద్రాల్లో కూడా శక్తి మార్పును మనము గమనించవచ్చు ఎత్తైన ప్రదేశాల్లో నీటిని నిల్వ చేయడం జరుగుతుంది అక్కడ ఉండే నీటికి ఉండే శక్తి ఏంటిది స్థితి శక్తి ఎప్పుడైతే మనం గేట్లను ఎత్తేస్తామో అప్పుడు ఆ నీరు నిల్వ చేసిన నీరు ప్రవహించినప్పుడు ఏమైతే ఆ నీటికి గతి శక్తి వస్తుంది ఆ నీరు టర్బైన్లను తిప్పి జనరేటర్ ద్వారా విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది అంటే ఇక్కడ నీరు స్థితి శక్తి నుంచి గతిశక్తిగా గతిశక్తి నుంచి విద్యుత్ శక్తిగా ఇలా శక్తి ఒక రూపంలో నుంచి మరొక రూపంలోకి మారుతుంది అలాగే ఇంకా మనము ఆహారాన్ని తీసుకుంటాం ఆహారంలో ఉండే శక్తి ఏంటి రసాయనిక శక్తి ఆ రసాయనిక శక్తి మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత వివిధ రసాయన చర్యల వల్ల వివిధ శక్తి రూపాల్లోకి మారుతుంది అంటే మనము నడవడం ద్వారా పరిగెత్తడం ద్వారా వివిధ శక్తి రూపాల్లోకి మారుతుంది అంటే రసాయన శక్తి నడవడానికి అంటే గతి శక్తి పరిగెత్తడానికి నడవడానికి అంటే గతిశక్తి రూపాల్లోకి మారుతుంది అలాగే పెట్రోల్ ఉందనుకోండి పెట్రోల్లో ఉండే శక్తి ఏంటిది పెట్రోల్ కానీ డీజిల్ కానీ దానిలో ఉండే శక్తి రసాయన శక్తి ఆ పెట్రోల్ను మనం కార్లో కనుక పోసినట్లయితే వాహనాల్లో కనుక పోసినట్లయితే ఇప్పుడు ఆ కారు ఏమేస్తుంది చలిస్తుంది అంటే కారు చలిస్తుంది అంటే గతిశక్తి రూపంలోకి మారుతుంది అంటే పెట్రోల్లో ఉండే రసాయన శక్తి కారు చలించడానికి ప్రయాణించేటట్లు చేస్తుంది కాబట్టి రసాయన శక్తి యాంత్రిక శక్తిగా మారుతుంది మన ఇంట్లో మన డైలీ నిత్య జీవితంలో ఇంకా గమనిస్తూ ఉంటాం ఫ్యాన్ చూసినట్లయితే ఫ్యాన్లోకి వెళ్ళే విద్యుత్ శక్తి
ఫ్యాన్ను తిప్పుతుంది, తిరిగేటట్లు చేస్తుంది, అంటే యాంత్రిక శక్తిగా మారుతుంది. అలాగే బల్బును గమనిస్తే బల్బులోకి వెళ్ళే విద్యుత్ శక్తి బల్బు వెలిగేటట్లు చేస్తుంది, అంటే కాంతి శక్తిగా మారుతుంది. అలాగే టార్చ్ లైట్లో వేసే సెల్స్, సెల్స్లో ఉండేది రసాయనిక శక్తి, ఆ రసాయన శక్తి టార్చ్ లైట్లో ఉండే బల్బు వెలిగేటట్లు చేస్తుంది. కాబట్టి రసాయన శక్తి కాంతి శక్తిగా మారుతుంది. ఈ విధంగా నిత్య జీవితంలో శక్తి అనేది ఒక రూపంలో నుంచి ఇంకొక రూపంలోకి మారడం మనము గమనిస్తూనే ఉంటాం. అంటే ఇన్ని ఇవన్నీ ఉదాహరణల ద్వారా, ఇవన్నీ కృత్యాల ద్వారా మనం ఏమని చెప్పవచ్చు, శక్తి అనేది ఒక రూపంలో నుంచి ఇంకొక రూపంలోకి మారుతుంది. అంతేగాని శక్తి సృష్టించబడదు, నాశనం చెందబడదు, నాశనం చెందదు. కానీ శక్తి ఒక రూపంలో నుంచి ఇంకొక రూపంలోకి మారుతుంది. దీనిని శక్తి నిత్యత్వ నియమని అంటారు. అంటే శక్తి నిత్యత్వ నియమం ఏంటి, శక్తి సృష్టించబడదు, అంటే కొత్తది రాదు, నాశనం చెందదు, ఉన్నది పోదు, కానీ ఒక రూపంలో నుంచి ఇంకొక రూపంలోకి మారుతుంది. దీన్నే శక్తి నిత్యత్వ నియమని అంటాం. ఇంగ్లీష్లో కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఇప్పుడు యాంత్రిక శక్తి నిత్యత్వ నియమం గురించి తెలుసుకుందాం. మీరు ఇంతకుముందు తరగతిలోనే యాంత్రిక శక్తి అంటే ఏందో తెలుసుకొని ఉన్నాం. యాంత్రిక శక్తి అంటే ఒక వస్తువు యొక్క స్థితి శక్తి మరియు గతిశక్తుల మొత్తాన్నే యాంత్రిక శక్తి అని అంటాము. మరి యాంత్రిక శక్తి, ఒక వస్తువు యొక్క యాంత్రిక శక్తి ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుందా, మారకుండా ఉంటుందా, దాన్ని ఒక కృత్యం ద్వారా తెలుసుకుందాం. అదే యాంత్రిక శక్తి నిత్యత్వ నియమం. చూడండి, ఒక లోహ గోళము తీసుకొని సన్నని దారానికి కట్టేసి వేలాడదీసినాం అనుకుందాం. ఆ లోహ గోళాన్ని కొంచెం పక్కకు లాగి వదిలినట్లయితే ఆ లోహ గోళము A1 A2ల మధ్య డోలనాలు చేస్తూ ఉంటుంది. A1 A2ల మధ్య డోలనాలు చేస్తూ ఉంటుంది. ఏ నుంచి మధ్యలో ఉన్న స్థానం ఏంది, ఏ నుంచి అత్యధిక స్థాన భ్రంశ బిందువు ఏంది, A1 అటు సైడు A2. ఈ A1 వద్ద గోళము కొంత ఎత్తులో ఉంటుంది, కాబట్టి అది డోలనాలు చేస్తున్న క్రమంలో A1 వద్ద గోళం కొంత ఎత్తులో ఉంటుంది, కాబట్టి A1 వద్ద గరిష్ట స్థితి శక్తిని కనిష్ట గతిశక్తిని కలిగి ఉంటుంది. A1 నుంచి A2 వెళ్ళే క్రమంలో, A1 నుంచి మళ్ళీ A2కు డోలనం చేస్తున్నప్పుడు A గుండా A2కు వెళ్తుంది, మళ్ళీ A2 నుంచి A1కు వస్తుంది, మళ్ళీ A1 నుంచి A2కి ఇలా డోలనాలు చేస్తుంది. A1 నుంచి A కు వెళ్ళే క్రమంలో A1 వద్ద ఉన్న గరిష్ట స్థితి శక్తి తగ్గుతూ ఉంటుంది. అలాగే కనిష్ట గతిశక్తి ఉంది కదా A1 వద్ద, అది పెరుగుతూ A వద్దకు వెళ్ళగానే గతిశక్తి గరిష్టం అవుతుంది, స్థితి శక్తి కనిష్టం అవుతుంది. మళ్ళీ A నుంచి A2కు వెళ్తున్నాము, గతిశక్తి తగ్గుతూ స్థితి శక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే A2కు వెళ్తుందో A2 స్థానం వద్ద లోహ గోళానికి గరిష్ట స్థితి శక్తి ఉంటుంది, కనిష్ట గతిశక్తి ఉంటుంది. మళ్ళీ A2 నుంచి మళ్ళీ A1కు వస్తున్న క్రమంలో, A2 నుంచి A వరకు వస్తున్నప్పుడు దాని స్థితి శక్తి మళ్ళీ తగ్గుతూ గతిశక్తి పెరుగుతుంది. A వరకు రాగానే గతిశక్తి గరిష్టం అవుతుంది, స్థితి శక్తి కనిష్టం అవుతుంది. మళ్ళీ A నుంచి A1కు వస్తున్నప్పుడు దాని గతిశక్తి తగ్గుతూ స్థితి శక్తి పెరుగుతుంది. A1 వద్ద మళ్ళీ ఏమవుతుంది, గరిష్ట స్థితి శక్తి కనిష్ట గతిశక్తి అవుతుంది. ఈ విధంగా శక్తి అనేది ఈ లోహగోళం డోలనాలు చేస్తున్నప్పుడు శక్తి ఒక రూపంలో నుంచి ఇంకొక రూపంలోకి మారుతుంది అని మనం గమనించవచ్చు.
స్థితిశక్తి గతిశక్తిగా, మళ్ళీ గతిశక్తి స్థితిశక్తిగా మారుతుంటాను. ఒక రూపంలోంచి ఇంకొక రూపంలోకి మారుతుంది. కానీ మొత్తం శక్తి అంటే ఈ లోహపు గోళం ఇదే లోలకం యొక్క మొత్తం శక్తి మాత్రం స్థిరం. ఏంటి మొత్తం శక్తి? యాంత్రిక శక్తి. ఈ లోహపు గోళం యొక్క స్థితిశక్తి మరియు గతిశక్తుల మొత్తం యాంత్రిక శక్తి మాత్రం స్థిరం. అంటే అది ఈ లోహపు గోళం ప్రయాణించే మార్గంలోని ప్రతి బిందువు వద్ద కూడా యాంత్రిక శక్తి స్థిరము. అంటే A1 వద్ద యాంత్రిక శక్తి ఎంతైతే ఉంటుందో A2 వద్ద యాంత్రిక శక్తి కూడా అంతే, A వద్ద యాంత్రిక శక్తి కూడా అంతే. అలాగే ఈ రెండు బిందువుల మధ్య ఎక్కడ చూసినా కూడా యాంత్రిక శక్తి స్థిరం అంతే ఉంటుంది. యాంత్రిక శక్తి అంటే ఏంటి? స్థితి శక్తి ప్లస్ గతిశక్తి. ఇక్కడ A1 వద్ద స్థితి శక్తి మరియు గతిశక్తుల మొత్తం ఎంతైతే అవుతుందో అదే యాంత్రిక శక్తి. A2 వద్ద కూడా స్థితి శక్తి మరియు గతిశక్తుల మొత్తం అంతే అవుతుంది. అలాగే A వద్ద కూడా స్థితి శక్తి మరియు గతిశక్తుల మొత్తం అంతే అవుతుంది. ఈ మూడు స్థానాలే కాదు, అది ప్రయాణించే మార్గంలోని ప్రతి బిందువు వద్ద కూడా యాంత్రిక స్థితి శక్తి మరియు గతిశక్తుల మొత్తము స్థిరంగా ఉంటుంది. అదే యాంత్రిక శక్తి స్థిరము అంటున్నాం. సో ఈ విధంగా ఒక వస్తువు యొక్క యాంత్రిక శక్తి స్థిరము. కాబట్టి ఇక్కడ యాంత్రిక శక్తి అనేది ఒక శక్తి, ఇది కూడా ఒక శక్తి. కాబట్టి ఈ శక్తి అనేది సృష్టించబడదు, నాశనం చెందదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక రూపంలో నుంచి ఇంకొక రూపంలోకి మారుతుంది. స్థితిశక్తి గతిశక్తిగా, గతిశక్తి స్థితిశక్తిగా మారుతుంది. రూపం మారుతుంది, ఒక రూపంలో నుంచి ఇంకొక రూపంలోకి మారుతుంది. అంతేగాని శక్తి మాత్రం స్థిరం, కొత్తది రాలేదు, సృష్టించబడదు, నాశనం చెందదు. దీనినే యాంత్రిక శక్తి నిత్యత నియమం అని అంటారు.